ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ అండి సో ఇక్కడ ఫస్ట్ ఇది చెప్పేసి వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు పొద్దుపొద్దునే 4:30 గంటలకి 4 నుంచి 5 గంటల లోపల వీరంపల్లి కాడి నుంచి వీరంపల్లి రోడ్ కాడి నుంచి మన్బోల్ మధ్యలో మన నా ఫోన్ పడిపోయింది అది వెతుక్కుంటా వెనక్కి వెళ్ళాను మళ్ళీ వెళ్తే ఫోన్ రింగ్ అయింది మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాడు ఫోన్ ఆన్ చేసి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అది ఎవరికైనా దొరికింటే దాంట్లో బర్రెలు మేకలు ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి దొరికింటే మనకు వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది ఈ నెంబర్కైనా కాల్ చేయండి లేదా నా నెంబర్కైనా వాట్సాప్కు మీరు మెసేజ్ చేయండి నేనే వచ్చి తీసుకుంటాను వచ్చినందుకు మీకు 5000గా ఇస్తాను మీరు ఆ ఫోన్ దొరికింటే ఇచ్చేయండి ఒకవేళ మీకు దొరికింటే వాట్సాప్ నెంబర్కు నాకు ఫోన్ చేయండి లేదంటే ఈ నెంబర్కైనా కాల్ చేయండి మీరు 5000 ఇచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి నేను తీసుకుంటాను అంటే దాంట్లో చాలా మెయిల్ అడ్రస్లు ఉన్నాయి అలాగే చాలా పనికి వచ్చే విషయాలు దాంట్లో ఉన్నాయి ఫోన్లో అందుకనేసి అడుగుతున్నాను ఫోన్ కూడా చాలా వాల్యూ ఉంది 40000 దాకా ఫోన్ కూడా సో మీకు ఎవరికైనా దొరికింటే ఈ నెంబర్ కానీ వాట్సాప్ కానీ కాల్ చేయండి అది వీరంపల్లి నుంచి మన్బోల్ మధ్యలోనే పడిపోయింది ఫోన్ చేస్తే రింగ్ అయింది మళ్ళీ ఆఫ్ చేస్తున్నారు జస్ట్ ఈ వీడియో తీయడానికి 1 నిమిషం ముందు కాల్ చేస్తే నాట్ రీచబుల్ అనేసి వచ్చింది మళ్ళీ ఆఫ్ చేశారు సో ఇది నాకు 3 ఆటోలు వచ్చాయి ఒక టిప్పర్ వచ్చింది ఒక కారు వచ్చింది కారు బండి ఆపి తీసుకునే ప్రసక్తి ఉండదు లారీ అంత పెద్ద వెహికల్ అతను ఆపి తీసుకునే అవకాశం ఉండదు తీసుకుంటే 3 ఆటో వాళ్ళే తీసుకుని ఉండాలా అది కూడా మనం పొరలకూరు గూడూరు మధ్యలో వాళ్ళనే అయి ఉంటుంది సో ఒకవేళ మీరు దగ్గర దొరికింటే మాత్రం ఖచ్చితంగా ఈ నెంబర్స్కైనా కాల్ చేయండి లేదా నా వాట్సాప్ నెంబర్ 9705859574 ఈ నెంబర్కైనా మీరు మెసేజ్ చేస్తే ఆల్రెడీ నేను మెసేజ్ పెట్టున్నాను అది విని ఒకసారి కాల్ చేస్తే మీ ఇంటి దగ్గరకు వచ్చి 5000 ఇచ్చి తీసుకుని వచ్చుకుంటాను మీరు అర్థం చేసుకుంటారని సాధిస్తున్నాను బ్యాచ్ అనకేపల్లికి వెళుతుంది ఇది వైజాగ్ దగ్గర అనకేపల్లికి వెళుతుంది సో దీంట్లో నుంచి 25 సెలెక్షన్ 50 పిల్లల్లో 25 పిల్లలు సెలెక్షన్ ఇది సో అన్నగారు వచ్చి కొన్నారు సెలెక్షన్ తీస్తూ ఉన్నారు కానీ డిఫరెంట్గా తీసుకుంటున్నారు ఆయన సో ఏం చేస్తారో చూద్దాం మొత్తం 25 సెలెక్షన్ 25 నెంబర్స్ లైవ్ ఎయిట్ నై ఆయేగా క్యూంకి సెలెక్షన్ పై పక్కటరే గాడి బి చడజారాయే బండి కూడా ఎత్తేస్తున్నారు కాబట్టి దీన్ని లైవ్ ఎయిట్ అనేది చెప్పడం కొద్దిగా కష్టము సో పిల్లలు అయితే చూడొచ్చు మీరు వెనకాల నుంచి ఆయన సెలెక్షన్ తీస్తూ ఉన్నారు ఎలా తీస్తున్నారో చూడాలా మనం సో 25 పిల్లలు 50 పిల్లలు సో ఎంతవరకు తీస్తారో చూద్దాం వైజాగ్కి వెళ్తున్నాయి ఇవి వైజాగ్ దగ్గర అనకేపల్లి అనేటి వెళ్తున్నాయి బండికి ఎత్తేసిన తర్వాత ఫైనల్గా ఆయనతో మాట్లాడదాం మనం ఒకసారి ఇవన్నీ రిజెక్ట్ చేసిన పిల్లలు సో ఈ బండి వచ్చేటప్పటికి చాలా దూరం వెళ్తుందండి ఎక్కడికి వెళ్తుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం అలాగే బ్రదర్ని బండి బాడిగా ఎంత అయిందనేసి తెలుసుకుందాం మనం రెగ్యులర్గా ఈ బండి వెళ్తూ ఉంటుంది బ్రదర్ పేరు వచ్చేసి మాధవ్ అండి సో మాధవ్ అన్న ఎక్కడికి వెళ్తుందా ఈ బండి ఇది అనకాపల్లి దగ్గర అన్న వైజాగ్ అనకాపల్లి ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న 650 కిలోమీటర్లు వస్తుంది బాడిగా మాట్లాడుకున్నారా లేదా ఇంకా సో ఎంత వెళ్ళాలన్నా ఇది బాడిగా సో ఏం పేరు అన్నారు బంగారా బంగారయ్యా మీ పేరు అన్న లావరాజు లావరాజు గారు అన్న గోవింద్ గోవింద్ ఎక్కడి నుంచి వచ్చిందావన్నా మనం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం డిఎల్పురం గ్రామం నుంచి వచ్చున్నారు ఏం కొన్నావు ఇప్పుడు మనం ఇక్కడ 25 పొట్టెల పిల్లలు కొన్నారు 10 గొర్రెలు పొట్టెల పిల్లలు ఎంత పడిందన్నా జత 16000 మీకు నచ్చింది పట్టుకున్నారు 50 పొట్టెల నుంచి మీకు నచ్చింది 16000 కింద పట్టుకున్నారు గొర్రెలు ఎంత పట్టైనా ధర 29000 పిల్లలన్నా 4 పిల్లలు 10 గొర్రెలు 29000 దాకా పడినాయి ఎన్ని కట్ట ఉండిందా అది 80 కట్టల నుంచి 10 లాక్కున్నారు 29000 దాకా ధర అనేది పడింది సో ట్రాన్స్పోర్ట్ ఇంకా మాట్లాడుకోలేదు మాట్లాడుకున్నాక ఒకసారి వినిపిస్తానండి మీకు నా ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వచ్చిందన్నా ఇది 650 కిలోమీటర్లు 650 కిలోమీటర్లు ఎంత బాడిగ పడిందన్నా 26-27 సో 25000కి బాడుగలు టోల్ గేట్లు ఒకటి వాళ్ళు పోయేది పోయి స్పీస్ ఖర్చులు 150 వచ్చేట్టు ఖర్చులు వాళ్ళకు ఉంటాయి సో మీరు డిస్టెన్స్ చూసుకోండి మీ ఊరి కాడి నుంచి గూడూరు స్ట్రీట్ మార్కెట్ అంతా స్ట్రెచ్ చేయండి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూసుకునేసి ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయండి అండ్ ట్రాన్స్పోర్ట్ మీకు ఎంత అవుతుంది అనేసి చెప్తారు కిలోమీటర్లు మీరు చెక్ చేసుకునేసి చెప్తే మనం చెప్పగలమండి మీరు చెక్ చేసి చెప్పండంటే మనం డ్రైవింగ్లో ఉండొచ్చు ఇంకో పనిలో ఉండొచ్చు అప్పుడు కష్టం అవుతుంది మీరు చెక్ చేసి అడగండి సో ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ కోసంగా మాధవ్ మన బండి వచ్చేసి అనకేపల్లికి వెళ్తూ ఉంది ఇందాక చెప్పినట్టుగా ఈ నెంబర్స్కి కాల్ చేయండి మీకు ఫోన్ దొరికితే ఈ నెంబర్స్ కాల్ చేయండి లేదా నా నెంబర్కి వాట్సాప్ చేయండి బ్రదర్ ఫోన్ దొరికితే థ్యాంక్ యూ అండి
సో బ్యాచ్ వచ్చేటప్పటికి మొత్తం 30 పిల్లలు అండి 30 నంబర్స్ టోటల్ బ్యాచ్ కా నంబర్ ఆకే లైవ్ ఎయిట్ వచ్చేసి 15 కేజీలు ఈజీగా ఉంటాయండి 15 కేజీలు తక్కువ ఏమీ ఉండదు ఒక పిల్ల రెండు పిల్లలు ఉన్నాయి 15 కేజీలు ఉండేటివి మిగతా తక్కువ ఉండేటివి మిగతాదంతా 15 కేజీల యావరేజ్ లైవ్ ఎయిట్ లో ఉన్నాయి 12600 కంబడిపోయినాయండి 12600 పై పేర్ బిగ్ చుక్కాయ పూరా 30 నంబర్ ఏ లైవ్ ఎయిట్ 15 కేజీస్ యావరేజ్ పక్కా లైవ్ ఎయిట్ 15 కేజీల బరువు ఖచ్చితంగా ఉంది 12600 మీద అమ్మకం అనేది జరిగిందండి కొనుగోలు అయిపోయింది సో బాబా హింద ఇంతకు ముందు కూడా మనం సంతలో చూసినామండి ఎంగేనా తమిళనాడు వేలూర్ పక్కదలే తమిళనాడు కాట్పాడి దగ్గర అండి వేలూరు దగ్గర అంట మంచి పిల్లలే వచ్చాయి ఇది మనం అడగదాం అనేసి ట్రై చేసాం కానీ మన వచ్చిన సబ్స్క్రైబర్స్ వద్దులే అన్నారు కొద్దిగా చిన్న పిల్ల ఉంది అన్నారు సో అందుకనేసి మనం దీన్ని వదిలేసాం సో మంచి ధరకే అమ్ముడిపోయింది 15 కేజీల పిల్ల 12500 అంటే 600 అంటే మంచి ధర ఇది నమస్తే ఏం పేరు అన్నారన్నా లోకనాథ్ నాయుడు లోకనాథ్ నాయుడు గారు ఎక్కడి నుంచి అన్న మనం అడ్రస్ చిత్తూరు చిత్తూరు పక్కన ఏమైనా చిత్తూరు పక్కన విలేజ్ చిత్తూరు పక్కన విలేజ్ చెప్పేది లోకనాథ్ నాయుడు గారు కొత్తపల్లి కొత్తపల్లి పోస్ట్ కొత్తపల్లి పోస్ట్ నుంచి సో చిత్తూరు నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు సో ఇప్పుడు ఎన్ని పిల్లలు కొన్నా ఉన్నాం అన్నారు మాత్రం 50 పిల్లలు కొన్నారు అంటే మీ అంచనా ప్రకారం బరువు ఏమైనా ఐడియా ఉందా ఎంత బరువు ఉంటుంది ప్రాణంతో అనేసి దాంట్లో వచ్చే 20 కేజీల దాకా యావరేజ్ లైవ్ ఎయిట్ ఎంత పడింది అన్న ధర వచ్చేటప్పటికి ధర వచ్చేటప్పటికి 14800 పడింది 14800 మీద సో మొత్తం 50 పిల్లలు 14800 మీద బేరం అనేది జరిగింది ఇది కొనడం జరిగింది సో ట్రాన్స్పోర్ట్ ఎంత అయిందన్న ట్రాన్స్పోర్ట్ 9000 ఇక్కడ నుంచి 190 కిలోమీటర్ల దాకా వస్తుంది సో 190 కిలోమీటర్లు వెళ్తుందండి ఇది 9000 బాడుగ అనేది పడింది 14700 రూపాయలకి బ్యాచ్ మీద పడింది ఇది 20 కేజీస్ యావరేజ్ లైవ్ ఎయిట్ చిత్తూరుకి అనేది వెళ్తుంది ఇప్పుడు మంచిదన్నయ్య ఈ పిల్లలు వచ్చేటప్పటికి 48 పిల్లలు అండి బండికి ఎత్తుతున్నాం ఇది ఎక్కడికి వెళ్తుందో వాళ్ళ చేత మాట్లాడిస్తాను ఈ పిల్లలు పొద్దున 6 గంటల నుంచి బేరం చేసాం చాలా ఇదిగా 100 రూపాయల దగ్గర బేరం చాలాసేపు ఆగింది సో మొత్తం 48 పిల్లలు ఇవి 14700 కొన్నామండి 14700కి పిల్లలు కొనడం జరిగింది సో ఇక్కడ మీరు చూసే పిల్ల లైవ్ ఎయిట్ ఏ ఒక్కటి కూడా 22-24 కేజీల కంటే సో లైవ్ ఎయిట్ 22-23 దాకా ఖచ్చితంగా ఉన్నాయి ఇవి 23-20 దాకా ఏది తక్కువ లేదండి లైవ్ ఎయిట్ ఒక 8 పిల్లలు ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా ఇలాంటి పిల్లలు 8 ఉన్నాయి ఇవి ఈ 8 పిల్లలు తీసేస్తే మిగతా పిల్లలన్నీ ఇదిగో ఇక్కడ ఇది ఇక్కడ నుంచి 3 అవి మొత్తం కలిపి 8 పిల్లలు ఉన్నాయి తక్కువ మిగతా పిల్లలు మొత్తం 20 కేజీల పైన ఉన్నాయండి 20 కేజీస్ అబౌవ్ లైవ్ ఎయిట్ 22-21 అనేది ఉంటుంది ఖచ్చితంగా 20 కేజీలకి అయితే తక్కువ లేదు 14700కి మన సబ్స్క్రైబర్ కోసంగా మనం కొన్నాం ఇది ఇది ఎక్కడికి వెళ్తుంది ఎంత బాడుగా పడింది ఎంత కొన్నాం అనేది వాళ్ళ చేత కూడా చెప్పిస్తాను 14700 పై పేర్ ఖరీదాగా అవి పూరా 48 నెంబర్స్ లైవ్ ఎయిట్ ఆకే 20 కేజీగా ఊపరియే 20 కేజీస్ నీచే నయ్యే బచ్చా 20 కేజీస్ అబౌవ్ ఏనండి పిల్ల వచ్చేటప్పుడు